హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రుపార్ట్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న బండి అయితే బజాజ్ మ్యాక్సిమా కార్గా అనమాట. సో ఇదేంటంటే పేటమాల్ అంటారు, చిలకలూరు పేటమాల్ అంటారు కట్టుబడి. సో ఈ కట్టుబడి అదే మన విజయవాడ కూడా జరుగుతుంది. సో మన లొకేషన్ వచ్చేసి విజయవాడ అంబాపురం మైలుబేరం వెళ్ళే రోడ్డు నియర్ మిల్క్ ప్రాజెక్ట్ దగ్గరలో ఉంటుంది మనకి. సో మీరు ఎవరైనా బళ్ళు కట్టియాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియపరుస్తాను. ఈ బండి మొత్తం వచ్చేసి జియా పైపులతో అయితే మనము వెల్డింగ్ అయితే చేయడం జరిగింది. ఇది పేటమాల్ క్యాబిన్ కూడా జియా పైపులు అయితే వేసామన్నమాట. సో ఇదైతే హైట్ వచ్చేసి 3 అడుగుల పైన ఉంటుంది. ఈ బండి వాళ్ళ తోలకని పర్పస్ బట్టి అనేది కట్టించారు. సో ఈ బండికి లోపల 4 వైపులు అయితే రేకులు వేసారనమాట, అండ్ తడికి కూడా రేగు వేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ తోలుకోవడానికి అయితే ఇలా కట్టించుకున్నారు. సో ఈ బండి అయితే రేట్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే ఈ వర్క్ అనేది ఎక్స్ట్రా అనమాట. సైడ్ రేకులు కానీ, బ్యాక్ సైడ్ తడికి రేక్ కానీ, మిగతా అంతా అనేది మన కాంట్రాక్ట్లో ఉంటుంది. సో ఇలా ఎవరైనా కట్టించుకోవాలనుకున్నా కూడా మనం కడతాము. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. ఇది పెయింటింగ్ అయితే రెడీ అవుతుంది. పెయింట్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ కూడా అయితే అయింది, అది కూడా మీకు వీడియోలో రన్ అవుతుంది, చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు అయితే ప్లీజ్ వీడియో అయితే చూసిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే కొట్టండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, బండి అయితే మీరు ఎలా కట్టించుకోవాలన్నా అలా కడతాము. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. బళ్ళు కట్టించేటప్పుడు చూసుకోండి, రూపాయి ఎక్కువ ఉందని కాదు, బండి అయితే ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో ఇది బ్యాక్ సైడ్ అయితే ఛానల్ అనమాట. పేట మాల్కి అయితే మనం ఛానల్ పెడతాం. విజయవాడ మాల్ అయితే యాంగ్లర్తో వస్తుంది కాబట్టి దాని కింద పైప్ వస్తుంది బంపరు. సో దీనికి బంపర్ ఏంటి వచ్చే ఛానల్ అనమాట, బ్యాక్ సైడ్ బంపరు. ఈ హ్యాండిల్స్ కానీ మీరు ఏమైనా లోడ్ వేసుకోవాల్సినప్పుడు పైపులు కానీ అటు పెట్టకుండా రింగులు కానీ హ్యాండిల్స్ కానీ మనం పెట్టడం జరిగింది. అండ్ మీరు బండి ఎక్కాలనుకున్న సైడ్ అయితే మెట్టు కూడా పెట్టాము ఫ్రెండ్స్, చూడండి. ఆ మెట్టు ఎక్కేసి మీరు అనేది లోపల లోడింగ్ అయితే చూసుకోవచ్చు, సరి చేయవచ్చు అనమాట. సో మీరు ఎవరు బళ్ళని కట్టేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు తక్కువ ప్రైస్లో అవుతుంది, క్వాలిటీ అయితే ఇస్తాము. ప్రతి ఒక్క దాంట్లో అయితే మనం కాంప్రమైజ్ అవ్వం, దాని తగ్గట్టు అమౌంట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పేట మాల్ అనమాట. విజయవాడ మాల్లో వచ్చి క్యాబిన్ అనేది సపరేట్ అవుతుంది. సో స్టిక్కరింగ్ అయిపోయిన తర్వాత అయితే పెయింటింగ్ స్టిక్కరింగ్ అయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట బండి, ఫైనల్ టచ్. చూసారుగా ఫ్రెండ్స్ మన స్టిక్కరింగ్. ఎవరైనా స్టిక్కరింగ్ చేయించుకోవాలనుకున్నా బయట బళ్ళకి నన్ను కాంటాక్ట్ అవ్వండి, బయట బళ్ళకి కూడా మనం స్టిక్కరింగ్ చేస్తాము. ఇక్కడ బళ్ళే కాదు, బయట బళ్ళు కూడా మనం చేస్తాం కాబట్టి డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మన విజయవాడలో కానీ మీకు బయటకు వచ్చే ఎక్కడైనా చేయాలన్నా అక్కడ ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తే మేము అక్కడికి వచ్చి చేసి వెళ్ళిపోతాం అనమాట. లోకల్ వాళ్ళు అయితే మన దగ్గరికి వచ్చి చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో బండి మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ అయిపోతే అయితే ఫైనల్ టచ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బండి మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి, మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా బళ్ళు కట్టించాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇతరులకు కూడా షేర్ చేయడం మానవద్దు, మర్చిపోవద్దు. ప్రజెంట్ అయితే బజాజ్ మ్యాక్సిమం బళ్ళే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కట్టించుకోవాలంటే ప్రజెంట్ అయితే వెహికల్స్ తక్కువ ఉన్నాయి, మీరు త్వరగా వస్తే మనం అది కట్టుబడి అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు బళ్ళు తీసుకురండి. బళ్ళు తీసుకొస్తే దాన్ని బట్టి అనేది మన అమౌంట్ అయితే 1 రూపాయి అప్ అండ్ డౌన్ అయితే చేస్తాము. మరియు ఎక్కువైతే ఉండదు మన దగ్గర, బండి కట్టుబడి కూడా బాగానే ఉంటుంది. సో మీకు బండి నచ్చట్లయితే మర్చిపోవద్దు, బండి ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి విజయవాడ. మనం తక్కువలో అయితే కడతాము, అలాగే క్వాలిటీ కూడా ఇస్తామన్నమాట. నా ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి బళ్ళకు సంబంధించినవి, మీరు చూడవచ్చు. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలన్నీ మీకు సంబంధించిన ఏదైనా ట్రక్ బండి తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన వెహికల్ సంబంధించిన వీడియోలు కూడా దాంట్లో ఉన్నాయి, చూడవచ్చు మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ అనమాట. బండి అయితే ఇలా వస్తుంది ఫైనల్గా. సో నైట్ టైం వీడియో తీశాను కాబట్టి కొంచెం లైటింగ్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. లాస్ట్గా అయితే బండి అయితే ఇలా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ తీసుకున్నాను, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి కాబట్టి చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ బండి కావాల్సిన ఏ మోడల్ కావాల్సిన అనేది కట్టుబడి మన దగ్గర జరుగుతుంది. ఐరన్ తోలుకోవడానికి కానీ, ఇలా కట్టించుకోవాలని కానీ, వాటర్ క్యాన్లకు కానీ, దేనికి సంబంధించిన అయినా మనం కడతాము. బండి అయితే ఫైనల్గా అయితే ఇలా వస్తుంది, మీరు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఉంటుంది బండి అయితే మన కట్టుబడి. కట్టుబడిలో రాజీ పడం, డబ్బుల విషయం దగ్గర కూడా రాజీ పడం. పని అయితే అలాగిస్తాం, వర్క్ అనేది మనం.
స్టిక్కర్ కూడా హెవీగానే ఉంటుంది మన దగ్గర. పైపైన అయితే మనం స్టిక్కరింగ్ చేయం, మనం హెవీగా ఉంటుంది మన వర్క్ అనేది కూడా. ఇది మొత్తం కాంట్రాక్ట్లోనే బేస్, పెయింటింగ్ కానీ స్టిక్కరింగ్ కానీ వెల్డింగ్ కానీ మొత్తం కలిపేసి మన ఇంక్లూడింగ్ రేట్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కట్టేయాలనుకుంటే ప్లీజ్ రండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు అయితే చూడడానికి ట్రై చేయండి, అలాగే మీ ట్రాన్స్ఫర్ సంబంధించి ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.